చైని ఎక్కడికి వెళ్తున్నావమ్మా? తాగడా వేణువుగా ఎలా మారిందో తెలుసుకొస్తానన్న. హోయ్ గురువయ్య. ఏ బుర్రిడి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు కాగడా పట్టుకుని శివుళ్ళ తాండవం చేడవే తెలుసుకున్నాను. కృష్ణుళ్ళ మురళి ఊదడం కూడా వచ్చా? హాయ్, నీకు నవ్వడం కూడా తెలుసే. నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా ఆ శివుళ్ళ? అయ్యో శివ, ఆ శివుడు మూడో కన్నుతో చూసినట్టు అలా చూస్తావెందుకు? మొరటుగా అనాగరికంగా అందరినీ అలా కొడతావెందుకు? నాలుగు బాధైనా సరే నాగరికత నేర్పడం నా పద్ధతి. అదే అదే నాకు నచ్చలేదు. అలాగా? ఇది నచ్చిందా? ఏం జరిగిందని ఇలా రాగాలు తీస్తున్నావు? వాతలు పడేలా కొట్టి ఏమైందని అడుగుతున్నావా? వాతలా? ఎక్కడా? ఇక్కడ. నువ్వు నా కంటికి మంచివాళ్ళలాగే కనిపిస్తున్నావు. నువ్వు వెళ్ళే దారి సరిగ్గా లేదు. అయ్యో శివ, చెప్పాలనిపించింది చెప్పాను, నీ కోపం కొంచెం తగ్గించుకో. నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు, నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఓయ్, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు, నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. అలాగా చెప్పడం అలాగా శివ? నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు, నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఇలా చెప్పాలి. సరేలే, వెళ్ళు అనకూడదు మంజునాథ, వెళ్ళిరా అనాలి. అలాగా? ఒక్కటి అటు చూడండి రా, ఎంత అందంగా ఉందో. రోజు నా కళ్ళలోకి వచ్చి చక్కెల గింతలు పెడుతుందిరా. దాని పెళ్లి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం, అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే. దాన్ని దేవదాసిని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. నీ మనసులో ఎవరున్నారో నాతోనైనా చెప్పవే. ఎవరుంటే? నాకు పెళ్ళయ్యే యోగమే లేదంటున్నారుగా. అలా మాట్లాడకే, అదెవరో చెప్పు. లేదా ఒక పత్రం మీద రాసివ్వు, నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాచాని. అయ్యో మంజునాథ, ఆయన పేరు కూడా మంజునాథేనే. అందులో ఉన్నదానికన్నా అతిగా బాగుతున్నట్టుంది. పత్రంలో ఏ రాసుందో సరిగ్గా చదివి చెప్పు. నీ మీద నాకు మనసైంది. ఆహా, నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటుంది. ఓహో, ఇలా ఎవరా? నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. ఓ, నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏంటి ప్రేమ పత్రాలు రాయబారాలు, పిచ్చ పిచ్చగా ఉందా? ఒక్కసారి నన్ను చూసావా లేదో ప్రేమ పుట్టుకొచ్చిందా? అయ్యో ఒక్కసారి శివ, పంచాయతీలో నేను నీ మీద పడ్డాను కదా, శివాలయంలో నువ్వు నా మీద పడ్డావు కదా, తెలియటి గట్టు మీద వేణుతో కొట్టావు కదా, మర్చిపోయావా శివ? నోర్మోయ్, అతిగా వాగావంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నాకు త్వరగా పెళ్లి జరగాలని జాతరలో ముడుపు కట్టాను. ఆ శివుడు నా కళ్ళకు వచ్చి ఏమన్నాడో తెలుసా శివ? నీ చేత మూడుముళ్ళు వేయించుకోమన్నాడు. అంతా శివుడు ఆజ్ఞ, నువ్వేమో ఇలా అంటున్నావు. నీతో ఎలా కాపురం చేయాలో ఏమో. కాపురమా? నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం. నీ దారి వేరు, నా దారి వేరు. మళ్ళీ పెళ్లి గిళ్ళి అంటూ నా దారి గడ్డొచ్చావో, గింగిరాలు తిప్పేస్తా. ఏంట్రా, నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళ దగ్గర తోకాడించావట? ఏంట్రా కళ్ళలా ఎర్రజేసి చూస్తావు? ఆ కళ్ళు శాశ్వతంగా మూసేస్తాం. సూ 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 సూ
ఇంకొకసారి చూసుకుంటాను. వినండయ్యా వినండి, వయసులో ఉన్న అబ్బాయి ఏమీ తెలియని అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త కథని వినిపిస్తున్నారు. ఈ పిల్ల ఎందుకో రాత్రి అడవికి వెళ్ళిందట. ఏదేదో జరిగిందట. ఆ గొడవలో ఈ అమ్మాయికి ఇక్కడెక్కడో గాయమైందట. ఇతను ఈ పిల్లకి రాత్రంతా ఏవేవో సేవలు చేశాడట. ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడట. ఈ అనవసరపు వాదనలన్నీ మానేసి ఆ పిల్లని దేవదాసిని చేసిండయ్యా, మూడు పూనార్గాయలు అవుతుంది. అయ్యో అంత మాట అనకండయ్యా. ఆ మాట అంటున్నది మేము కాదయ్యా, శాస్త్రం. చెప్పవయ్యా, నీ కూతురికి పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదు? ఎలా చేస్తాడయ్యా, ఆ పిల్ల జాతకంలో పెళ్ళయ్యే యోగమేలేదు. ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాత్రంతా పరాయి మగాడితో ఉండి ప్రాణాలైతే కాపాడుకుని వచ్చింది. కానీ మానవ్, నోటికొచ్చినట్టు బాగితే తోలు వలిచేస్తాను. అవి ఏమైనా నాలుగులా తాటి పట్టాల. మళ్ళీ ఎవరైనా ఈ అమ్మాయి గురించి తప్పుగా వాగారో పుచ్చలెగిరిపోతాయి. ఏయ్ ఏంటయ్యా, మా ఊరొచ్చి మమ్మల్నే పుచ్చలెగిరిపోతాయంటావా? రాత్రంతా ఈ అమ్మాయితో ఉన్నది నిజమే కదా? ఈ విషయం ఊరంతా డంకడమా డంకడమా దండారా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? ఏంటయ్యా చేసుకుంటావా? మాట ఆడిపోయిందా? ఇక చాలు పంకజం. చూసావుటే, కొడుకు పెళ్లి చేయండి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు.
ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహాహా, ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే! నాకు పుత్రోత్సాహం పొంగిపోతుంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గానాబ వల్లనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్నా, ఎందుకు ఇంత రాద్దంతం చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తన్ని దేవదాసిని చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చేయి. ఒక్క నిమిషం మావయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం? అవును. ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతపట్ట. ఇదైనా శాంతంగా చెప్పచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయి. సంతోషించాం. ఏమైంది? దేవాలయంలో ఢంకాలకు చర్మాలు కుట్టేది వీళ్లే, ఆ గుడి పూజారులకు పాదరక్షలు కుట్టేది వీళ్లే. అంతేకాదు, వీళ్ళ తాతల కాలం నుండి గుడిమాన్యం భూముల్లో గుడిసెలేసుకుని ఉంటున్నారు. మొన్న హరిజందుడికి ప్రసాదం పెట్టామని అయ్యవార్లకి కోపం వచ్చింది. వెంటనే అక్కడున్న గుడిసెల్ని ఖాళీ చేయమని అందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళలా అంటుంటే నోరు మూసుకునేందుకు ఊరుకున్నారు? బంటల్ని నుజ్జు నుజ్జు చేసే శక్తి ఉన్న మీరు భయంతో పారిపోయి వచ్చారా? పోండ్రా, పొంటని తిప్పి కొట్టాల్సింది. పెద్దవాళ్ళని ఎదిరిస్తే మమ్మల్ని బతికినిస్తారా చెప్పండి? పేదవాళ్ళకి అంత పొగరేంట్రా అని చంపేస్తారు కదయ్యా. చంపుతారు, చంపుతారు, చంపుతారు. వాళ్ళు చంపకపోతే మీరు అసలు చావరా? ఎందుకు ఇలా చావుకి భయపడి చేస్తారు? ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే. ఆ చావుని ధైర్యంగా ఎదుర్కోండి అయ్యా. ఒక్కడు 100 మందిని మట్టు పెట్టచ్చు. అయ్యగారు, అయ్యగారు. ఏం గౌరి? అమ్మగారు మిమ్మల్ని ఎంటనే రమ్మని చెప్పారు. ఎందుకట? తెలీదు, సన కంగారుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరేనయ్యా. మీరందరూ ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి పూజల సంగతి చూడండి, నేను ఇప్పుడే వస్తాను. రండి. అమ్మయ్యా వచ్చారా? మీరు వస్తారా లేదోనని భయపడ్డాను. రండి రండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదలండి. ఎందుకని రమ్మను? అవునండి, మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. దీపోత్సవమా? ఆ ఒక్కటే కాదండి, ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం, సోమవారం శివాలయంలో అంగ ప్రదక్షిణలు, మంగళవారం మౌన వ్రతం, ఇంకా ఇలాంటివి చాలా చాలా మొక్కుకున్నాను. ఏంటలా గరుడు గంభంలో నిలబడ్డారు? తీసుకోండి, ముందే దీపం పెట్టండి. దీపమా? పెడతాను చూడు. మీరు కోపంతో విసిరినా ఎంత చక్కగా తేలుతుందో, అంత శివయ్య లీల. ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు. నీ దేవుడు పిచ్చి నాకు రుద్దద్దు. పోనీ, వదిలేయండి, నా కోసం మీ ఇష్టాన్ని మార్చుకోకండి. నేను మీ అర్ధాంగిని కదా, నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు దక్కుతుంది. అమ్మా తల్లి, నీ పుణ్యం నువ్వే మూటగట్టుకో, నాకక్కర్లేదు. ఇదమ్మా వాడి వరస, దేవుడు పేరెత్తితే చాలు రుసరుసలాడతాడు. అత్తయ్య, ఆ దేవుడి దేవల్లో బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా. ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతి ఆయన చెవి మెలిపెట్టించి శివ శివ అనిపిస్తాను. నాకో బిడ్డను ప్రసాదించు స్వామి, నాకో బిడ్డను ప్రసాదించు స్వామి, నాకో బిడ్డను ప్రసాదించు స్వామి. ఓ దేవి! ఏమిటిదంతా? భక్తిదారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ. మీకెప్పుడు భక్తుల ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావులేండి. నా మురిపాల పార్వతికి ముక్కు మీద కోపం వచ్చినట్లుంది. మీ నాటకాలు చాలు, కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దాం రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా? దారాలు? అది పార్వతి, ఏం జరిగిందంటే, పెళ్లి జరిగి ఇంతకాలం అయింది, ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకువెళ్లారా? ఎప్పుడు చూసినా భక్తులు భక్తులు, వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం. పార్వతి, నువ్వు అలిగితే నేను చూడలేను, ఒప్పుకుంటున్నాను. నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను. ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను, జరిగిన దానికి గట్టిగా చెంపదెబ్బలేసుకుంటున్నాను. నిన్నెంత నిర్లక్ష్యం చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లేదంటావుగా కదా, ఈ క్షణాన్నే నేను నా తల మీద పెట్టుకుని తీసుకువెళ్తాను. అయ్యో, మీ తల మీదనా? వద్దు స్వామి, అది ధర్మం కాదు. ఈ లోకంలో
కాస్త చోటిస్తే చాలు తలకెక్కుతారంటారు. అలాంటిది నీకు నా శరీరంలో అర్ధ భాగం ఇచ్చిన ఏనాడు నువ్వు ఆ పని చేయలేదు. ఈసారైనా ఆ ముచ్చర కాస్త తీరని దేవి. ఇంతకు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు స్వామి? నా కంటికి నువ్వు అరవిరిసిన పువ్వులా కనిపిస్తున్నావు దేవి. అందుకే నేను సంపెంగలకు, సన్నజాజులకు, తంగేడి మొగ్గులకు, తామర కొలంలకు నిలయమైన ఆ భూలోకానికి తీసుకువెళ్తాను. అక్కడ నిన్ను ఆడపాడలతో అలరించి, ముద్దు మురిపాయలతో మురిపించి, లాలించి, పాలించి, రసానంద సాగరంలో ఓలలాడించి ఓహో అనిపిస్తాను. సరేనా?